ఇక్కడొక జోబులు కొట్టేసే వ్యక్తి ఉన్నాడట. ఆ అలవాటు ఉన్నది నీకు, కానీ ప్రభువుకు నువ్వు కావాలంటే నువ్వు గొప్పవాడవైతో పరిగెత్తుకుంటురా. నువ్వు సిగ్గుపడకుండా పరిగెత్తుకుంటురా. ఈ రాత్రి నీ చరిత్ర మారకపోతే మేము హైదరాబాద్కి రాం. నీకు నీకు జోబులు కొట్టేసే అలవాటు ఉన్నదట నీకు. అయితే ఏదో రకంగా మారాలి మారాలి అనే ప్రేరేపణ కొద్ది దినాల నుంచి కలుగుతూ ఈ మీటింగ్కి నువ్వు వచ్చి కూర్చున్నావు. అయితే ప్రభుకి నువ్వు అంటే చాలా ఇష్టమంట బిడ్డ. ఎక్కడున్నావు పరిగెత్తుకుంటురా. మంచి దేవుడు కదా, ఎంత మంచి. నువ్వంటే ఏసే చాలా ఇష్టం అంట బిడ్డ. ఏం పేరు అవుతారు? నువ్వంటే ఏసే చాలా ఇష్టం అంట. ఏసే నీ జీవితం ఇచ్చేనా? నీ లైఫ్ ఎట్లున్నదో? బాగాలేదు. బాగలేదు. ఎట్లొచ్చినావు నాన్న? ఎవరి తెచ్చారు? మా అన్న వాళ్ళు తీసుకొచ్చి. కానీ ఈరోజు ఎందుకు వచ్చినావు తెలుసా? నేను మా డాడీ జోలకి ఎందుకు మాత్రం మిస్ అవ్వక చేస్తావా? దొంగతనం టిఫిన్ చేయనీక చేస్తా. అమ్మా టిఫిన్ చేయనీక చేస్తా. దొంగతనం చేస్తా. జాబ్ చేయ. ఏసయ్యకి నువ్వు కావాలంటున్నాను. నీ జీవితాన్ని ఇచ్చేస్తావు ఏసయ్య? ఇచ్చిన అందరు తిడుతురు. అమ్మా బస్తీలు అందరు తిడుతురు. బస్తీలు అందరు తిడుతున్నారట పాపం. బస్తీలు అందరు తిట్టిన ఏసై నిన్ను తిట్టండారు. అందరు పోయిన అవసరం లేదు నీకు దోస్తులు. ఏసై కావాలని మా డాడీ కూడా తిడతాడు. డాడీ కూడా తిడతాడా? ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు. చదువుకున్నప్పుడు మంచిగా ఉండే ఏసే వచ్చి అన్ని వేడి లైఫ్ లో. టీవీ చూస్తున్న సహోదరి సహోదరుడు, యవనస్తుని ప్రేమించిన నా ఏసయ్య, ఒకరోజు ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ప్రేమించిన నా ఏసయ్య, ఈరోజు యవనస్తుని పిలిచిన నా ఏసయ్య, సడన్ గా ఆయా ఛానల్స్ తిప్పుతూ ఉంటే ఈ క్రిస్టియన్ ఛానల్ చూస్తున్నావేమో యవన కుమారుడా, కానీ యవ్వన కుమారుణ్ణి పిలిచిన నా ఏసయ్య ఈ టీవీలో నుంచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వ్యభిచారానికి బానిసైపోయినా, దొంగతనాలకి బానిసైపోయినా, స్మగ్లింగ్కి బానిసైపోయినా, నీ జీవితం అంతా పతనమైపోయిందేమో, కానీ యవ్వన కుమారుణ్ణి ప్రేమించిన నా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ నీ జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకో. ఈ యవ్వన కుమారుణ్ణి ఆశీర్వదించే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. ఎప్పుడు దొంగతనాలు చేయొద్దు నాన్న దేవునికి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే ఈ మినిస్ట్రీలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇది మమ్మీ గిఫ్ట్. నువ్వు మంచి బట్టలు కొనుక్కొని దేవుని చేతిలో నమ్మకంగా ఉండాలి. ఇది ఏసయ్య నీకు ఇస్తున్న గిఫ్ట్ నాన్న. యేసు క్రీస్తు ప్రభు ప్రేమతో నీకు ఇస్తున్న గిఫ్ట్. నేనే ఇయ్యాలంటున్నాడు. మీరందరూ మీ చెయ్యెత్తి ప్రార్థన చేయండి. ఇలాంటి వారు దేవుని కోసం బహుబలంగా వాడబడతారండి. గొప్పవాడు కావాలి. అందుకని చెయ్యెత్తండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. గొప్పవాడు ఎవరు కాక గొప్పవాడు కావాలి. గొప్పవాడు కావాలి.
broadcast. In Jesus' name, amen. 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 Elvita.